అన్న నమస్తే అన్న, ఏమనుకోకుండా ఆన్లైన్ ఉండు, ఆన్లైన్ ఉన్నావు కాబట్టి ఫోన్ చేసిన. ఫోన్ ఆన్లైన్ ఉన్నారా? ఆన్లైన్ వాట్సాప్ ఆన్లైన్ ఉన్నట్టున్నావు. వాట్సాప్ ఓపెన్ చేసి క్లోజ్ చేసినాక 5 నిమిషాల దాకా ఆన్లైన్ చూపిస్తుంటది. మా పుట్టి అమాయకం తెలియదు నాకు. ఇది ఆర్టికల్ 370 అంటే ఏందన్న? అర్థం కాదు నాకు. ఆర్టికల్ అంటే ఒక వస్తువు. ఏ ఇది మన ఇది మోడీ గారు అంత ఆర్టికల్ 370 ఆపేసారు గొడవ అది తెలియదు నాకు. మీనింగ్ అదేనబ్బా, ఆర్టికల్ అంటే అర్థం ఏంటి? వస్తువు. వస్తువు 370 వస్తువులు పెట్టారు అప్పుడు నెహ్రూ ప్రధాని అయినప్పుడు జమ్మూ కాశ్మీర్ లో. ఇత్తడే కంచు లేకపోతే ఇంకోటి ఇంకోటి అట్లా అప్పట్లో నెహ్రూ పెట్టాడు. ఇత్తడి ఇత్తడే కంచు, రాగి, వెండి, బంగారం ఇట్లా 370 వస్తువులు అక్కడ జమ్మూ కాశ్మీర్ లో. వాటిని రద్దు చేశారు ఇవాళ. ఇప్పుడు మనకి వచ్చేస్తాయి. మనకి ఎట్లా ఎల్ఐసి? నువ్వు ఎల్ఐసి ఉండి ఏం నేర్చుకోకపోతే ఎట్లా? సిగ్గుపడలేదు అమాయకుని చాలా. అందుకని అర్థమైంది కదా నీకు ఆర్టికల్ 370 రద్దు అంటే. అంటే ఇప్పుడు ఇంత ముందు మన కంట్రోల్ లేకుండా నాది. ఈ 370 వస్తువులు మన కంట్రోల్ ఉండేగా ఇప్పుడు ఇవన్నీ ఢిల్లీకి వచ్చేస్తాయి. అవన్నీ కూడా ఇంత ముందు ఎవరు కంట్రోల్ ఉండేవన్నీ? అక్కడ వాళ్ళ దగ్గరే ఉండే. మనకు వచ్చేస్తాయా? రైట్ రైట్ రైట్. ఎల్ఐసి అన్న నమస్తే అన్న, ఏమనుకోకుండా ఆన్లైన్ ఉండు, ఆన్లైన్ ఉన్నావు కాబట్టి ఫోన్ చేసిన. ఫోన్ ఆన్లైన్ ఉన్నారా? ఆన్లైన్ వాట్సాప్ ఆన్లైన్ ఉన్నట్టున్నావు. వాట్సాప్ ఓపెన్ చేసి క్లోజ్ చేసినాక 5 నిమిషాల దాకా ఆన్లైన్ చూపిస్తుంటది. మా పుట్టి అమాయకం తెలియదు నాకు. ఇది ఆర్టికల్ 370 అంటే ఏందన్న? అర్థం కాదు నాకు. ఆర్టికల్ అంటే ఒక వస్తువు. ఏ ఇది మన ఇది మోడీ గారు అంత ఆర్టికల్ 370 ఆపేసారు గొడవ అది తెలియదు నాకు. మీనింగ్ అదేనబ్బా, ఆర్టికల్ అంటే అర్థం ఏంటి? వస్తువు. వస్తువు 370 వస్తువులు పెట్టారు అప్పుడు నెహ్రూ ప్రధాని అయినప్పుడు జమ్మూ కాశ్మీర్ లో. ఇత్తడే కంచు లేకపోతే ఇంకోటి ఇంకోటి అట్లా పెట్టారు అది అప్పట్లో నెహ్రూ పెట్టాడు. ఇత్తడి ఇత్తడే కంచు, రాగి, వెండి, బంగారం ఇట్లా 370 వస్తువులు అక్కడ జమ్మూ కాశ్మీర్ లో. వాటిని రద్దు చేశారు ఇవాళ. ఇప్పుడు మనకి వచ్చేస్తాయి. మనకి ఎట్లా ఎల్ఐసి? నువ్వు ఎల్ఐసి ఉండి ఏం నేర్చుకోకపోతే ఎట్లా? సిగ్గుపడలేదు అమాయకుని చాలా. అందుకని అర్థమైంది కదా నీకు ఆర్టికల్ 370 రద్దు అంటే. అంటే ఇప్పుడు ఇంత ముందు మన కంట్రోల్ లేకుండా నాది. ఈ 370 వస్తువులు మన కంట్రోల్ ఉండేగా ఇప్పుడు ఇవన్నీ ఢిల్లీకి వచ్చేస్తాయి. అవన్నీ కూడా ఇంత ముందు ఎవరు కంట్రోల్ ఉండేవన్నీ? అక్కడ వాళ్ళ దగ్గరే ఉండే. మనకు వచ్చేస్తాయా? రైట్ రైట్ రైట్. అది